అలానే మీ మూవీ టీజర్ చూసిన తర్వాత హర్రర్ మూవీ అని అయితే తెలిసింది అందరికి. సో కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ అంటే ఒక సొసైటీకి ఒక మెసేజ్ కూడా ఉంది సినిమాలో. ఆ మెసేజ్ ఇవ్వడం కోసం నేను ఈ జోనర్ తీసుకున్నా. అంటే ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ మీద, తర్వాత ఎస్పెషల్లీ ఐస్ మీద, అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన అవయవాలని దానం చేయాలనేది నాకు చెప్పాలనిపించి దాని మీద నేను సినిమా చేశాను అన్నమాట. ఆడియన్స్ మూవీ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నో డౌట్ అయితే తిట్టుకోరు, అంటే అనవసరంగా వచ్చాం, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇంకా అడిషనల్గా ఒక కాంబిఫ్లైన్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది హెడేక్ తోటి, ఇలాంటివి ఏం లేకుండా డెఫినెట్గా ఒకసారి ఆలోచిస్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు. సో వాళ్ళు బ్యాక్ వెళ్తున్నప్పుడు కాన్సెప్ట్ బాగానే ఉంది, బాగా తీశారు, గుడ్ ఫిలిం, బోర్ కొట్టలేదు, హ్యాపీగా వచ్చేసాం బయటికి అంతే. ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఒక ఫిలింని తను తీసిన తర్వాత, టేక్ చేసిన తర్వాత, మూవీ చూసుకున్న తర్వాత, ఓకే ఫిలిం నేను చేసిన డైరెక్షన్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అంటారు. సో అలాంటి థాటే మీ డైరెక్షన్ మీ మూవీలో కూడా మీకుందా? అంటే నాకు ఉంది, కానీ నేను మరీ బ్లాక్ బాస్టర్ అయిపోతుంది ఇంకా లేదంటే ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పను, కానీ డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఒక మంచి సినిమా చేసాము, బోర్ కొట్టించలేదు, క్రిస్పీగా సినిమా వెళ్ళిపోయింది, అట్లా హ్యాపీ. కొన్ని చోట్ల బాగా భయపెట్టారు అనేది డెఫినెట్గా ఉంటుంది. మూవీ చూసి వచ్చిన తర్వాత ఆడియన్స్ పార్కింగ్లోకి వెళ్ళిన తర్వాత ఒక బైకర్ కార్ ఎక్కేటప్పుడు మీ మూవీ గురించి ఆలోచిస్తారంటారా, లేదు అంటే బా ఏ మూవీరా బాబు అని అనుకుని వెళ్ళిపోతారు అనుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? డెఫినెట్గా, అంటే వాళ్ళు ఒకవేళ డే టైమ్ మూవీ చూస్తే కనుక ఆలోచిస్తారు ఒక 1 మినిట్ వరకు, నైట్ డెఫినెట్గా మళ్ళీ గుర్తొస్తుంది. సో పడుకునేటప్పుడు ఏవైతే కొన్ని కొన్ని యాంగిల్స్లో డెవిల్ షాట్స్ ఉన్నాయో అవి కనిపించే అవకాశాలు 100% ఉన్నాయి. అలా భయపడి మళ్ళీ నన్ను ఒకసారి రీకలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్క మూవీ డైరెక్టర్ కూడా తన మూవీ 100% సక్సెస్ అన్న కాన్ఫిడెంట్తో ఉంటారు, కరెక్ట్? సో మీరు ఏ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు? డెఫినెట్గా, అంటే నేనైతే కూడా అంటే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా సినిమా, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక క్రిటిక్నే. మన ఫిలిం మనం చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది కదా, ఎక్కడ బోర్ కొడుతుంది, ఎక్కడ ల్యాగ్ ఉంది, ఎక్కడ ప్రాపర్గా లేదు, ఎక్కడ లాజిక్స్ మిస్ అయిపోతున్నాయి, ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. సో అవన్నీ ప్రాపర్గా ఉండి మనకి ఫస్ట్ సినిమా నచ్చితే డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుంది అనే నమ్మకం నాకు ఉంది. చాలా మూవీస్ రియాలిటీ కన్నా సినిమాటిక్గా చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏదో ఒక లవ్ ది స్టోరీ, ఒక హీరో వచ్చేసి హీరోయిన్ని బస్ స్టాప్లో చూడడం, ఇలాంటివి ఇప్పటికీ కూడా ఈ 2019లో అది పాసిబుల్ అవుతుందంటారా? ఇక్కడ 2 టైప్స్ అండి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని బస్ స్టాప్లో చూసి మిస్ అయిపోయి ఆ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది, సపోజ్ అదొక సిటీ అనుకోండి. ఇప్పుడు మన సిటీ ఉంది, హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఎక్కడో మీరు దిల్షినగర్లో ఒక అమ్మాయిని చూసా బస్ స్టాప్లో నేను, ఆ అమ్మాయిని క్యాచ్ చేయాలంటే ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు, అంతే కదా. ఏదో బస్సే ఆ పిల్ల వెళ్ళిపోయింది, ఆ బస్సు దిల్షినగర్ నుంచి పటాన్చేరి వెళ్ళిపోయింది అనుకోండి సపోజ్, ఎక్కడ క్యాచ్ చేస్తాం అసలు ఆ పిల్ల ఎవరు, ఎక్కడ తిరుగుతుంది, రేపు మార్నింగ్ మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందని గ్యారంటీ ఏంటి, ఏం ఉండదు. కానీ సినిమాలో నెక్స్ట్ డే కూడా అదే బస్సు ఎక్కుతుంది అదే టైంకి. సో రియాలిటీలో చాలా కష్టం, అది డిఫరెన్స్. సో ఎందుకే దిల్షినగర్లో దొరికిందా లేదా అమ్మాయి? నాకు ఎవరు దొరుకుతారండి అంత సీన్లు. హీరో చుట్టూ హీరో ఫ్రెండ్స్ హీరోని పొగడ్డం, చాలా హైప్ చేయడం, అలాగే హీరో ఫైట్స్ చేస్తూ ఉంటే ట్రాన్స్ఫారం పేలిపోతూ ఉండడం, కార్స్ లేస్తూ ఉండడం, సో ఇవన్నీ కూడా మూవీస్లో జరుగుతుంటాయి, మనం కామన్గా చూస్తున్నాం కదా. సో మీ మూవీలో కూడా ఈ టైప్ ఆఫ్ సీన్స్ ఉంటాయా? ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఛాన్సే లేదు. ఓకే, సో రీ రికార్డింగ్ అంటే ఏంటి, అది ఏ రకంగా ఉంటుంది? రీ రికార్డింగ్ అనేది వన్స్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, డబ్బింగ్ అయిపోయిన తర్వాత, సౌండ్ ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత ఒక సినిమాని స్క్రీన్లో ప్లే చేసుకుని సూటబుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అనేది ఇదవుతుంది. సో అది ఏ రకంగా ఉండబోతుందంటే డిపెండ్స్ ఆన్ ద ఫిలిం, ఫిలింలో సీన్ ఎలా ఉండబోతుందో సీన్ తగ్గట్టుగానే మ్యూజిక్ కూడా ఉంటుంది. సో రీ రికార్డింగ్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సేమ్ రిపీటెడ్గా ఉంటూ ఉంటాయి, కొన్ని మ్యూజిక్స్ కానీ స్కోర్స్ అలా రిపీట్ రిపీటెడ్గా ఉంటాయి. సో మీ మూవీలో కూడా అలాంటి రిపీట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏమైనా ఉన్నాయా? 2 టైప్స్ అండి. అంటే ఒక థీమ్ కంపోజ్ చేసినప్పుడు సినిమాలో ఆ థీమ్ని మాటి మాటికి ప్రజెంట్ చేయడం అనేది రిపీట్ అయినా తప్పులేదు,
అప్పుడేమవుతుందంటే చూసే వాళ్ళకి మనం దాన్ని మనం వాళ్ళ మైండ్లో దాన్ని ఎక్కిస్తాం, ఇన్సర్ట్ చేస్తాం స్లోగా. సో ఆ స్పెసిఫిక్ థీమ్ అనేది బిగినింగ్లో వచ్చింది అనుకోండి, ఇంటర్వెల్ బ్యాంక్లో రావచ్చు, అగైన్ మళ్ళీ క్లైమాక్స్లో కూడా రావచ్చు. అలా వస్తే ఇంకా మంచిది కూడా, వినేవాళ్ళకి కూడా ఓ అప్పుడు వచ్చింది ఇది, ఇది మనకి ఇది మనం విన్నాం కదా అనే ఫీలింగ్తో వాళ్ళు ఇంకా బాగా వింటారు. కానీ అన్ని సినిమాల్లో ఇప్పుడు ఒక సినిమాలో వాడిన థీమ్ని మళ్ళీ మరో సినిమాలో వాడకూడదు, అది ఎవరైనా అంతే. సో అట్లా ఏంటంటే రెగ్యులర్గా కొంచెం నాకు ఇప్పుడు విలన్ రాగానే ఒక సోమ్ సేమ్ సేమ్ సోమ్ ఇలాంటివి ఏమైతే మనం వింటూ ఉంటాం బయట, అలాంటివి హెజా అనే సినిమాలో ఉండవు. సో ఒక సాంగ్ని కంపోజ్ చేసే విధానం ఏంటి? ఒక సాంగ్ని కంపోజ్ చేయాలంటే సిచ్యువేషన్ ఫస్ట్ మనల్ని మనల్ని దాంట్లో మూడ్లోకి తీసుకెళ్ళాలి. అది లవ్ సిచ్యువేషనా, సాడా, లేదంటే హ్యాపీ మూడ్లో ఉన్నారా, ఏంటి అనేది సిచ్యువేషన్ బట్టి ఓపెన్గా మనం క్రియేటివ్లోకి వరల్డ్లోకి వెళ్ళిపోతే ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాలోంచి ఒక సాంగ్ వస్తుంది, ఒక ట్యూన్ వస్తుంది, అంటే పెద్ద ఒక లిరిక్స్ అనమాట. ఆ ట్యూన్ని మనం హమ్ చేసిన తర్వాత ఆ ట్యూన్ ఒకవేళ ఆ సిచ్యువేషన్కి సొట్టుబోదని డైరెక్టర్గా అనిపిస్తే, ఒకవేళ ఆ ట్యూన్ ఓకే చేసుకుంటే అప్పుడు లిరిసిస్ట్ వస్తారు, అతను ఈ మీటర్కి తగ్గట్టుగా వాళ్ళు సాంగ్ రాస్తారు. ఆ నెక్స్ట్ మ్యూజిషియన్స్ తోటి బీజిఎమ్స్ అండ్ సింగర్ని పిలిపించి పాట పాడించడం అండ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్, ఇది దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో అట్లా ఒక సాంగ్ కంపోజ్ చేయబడుతుంది. లిరిక్స్ బట్టి ట్యూన్ని కంపోజ్ చేస్తారా, లేదు అంటే ట్యూన్ అయిన తర్వాత లిరిక్స్కి ఎలా ట్యూన్ని లింక్ చేస్తారు? రెండు చేస్తారు. కానీ 80% ఇప్పుడు ఉన్న రోజుల్లో ఫస్ట్ ట్యూన్ ఇచ్చేస్తారు, ఆ ట్యూన్కి లిరిక్స్లో పాట రాస్తారు. లిరిక్స్ ఇచ్చిన తర్వాత ట్యూన్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అంటే దాంట్లో మళ్ళీ లిరిక్స్ రాసేవాళ్ళు ప్రాపర్గా ఒక మీటర్ తగ్గట్టుగా రాయాలి. అలా రాస్తే ట్యూన్ చేసేవాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. లిరిక్స్ రాసేవాళ్ళు ఒక ఏదో ఒక కావ్యాలు రాసినట్టుగా రాసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ట్యూన్ చేయడం మీటర్లో చాలా కష్టం కంపోజర్స్కి. ఈ రోజుల్లో ఇప్పుడున్న సినిమాల్లో నాకు తెలిసి ఒక 70-80% ట్యూన్ ఇచ్చేసిన తర్వాత దానికి లిరిక్స్ రాస్తారు. అంతేగాని లిరిక్ తెచ్చుకుని దానికి ట్యూన్ చేసే రోజులు అయితే ఇవి కాదు. కొన్ని సినిమాలు ఉంటాయి అట్లా. నేను లాస్ట్ విన్నది శ్రీరామరాజు అనే సినిమాకి ఇళయరాజా గారికి లిరిక్ ముందు ఇచ్చేసారంట, దానికి ఆయన ట్యూన్ చేశారంట. అలా రేర్గా ఉంటాయి అలా నాకు తెలిసి. ఈ మూవీలో టెక్నికల్గా ఎలాంటి కేర్ తీసుకున్నారు? టెక్నికల్గా ఎందుకు కేర్ తీసుకోవాలి అంటే తీసుకున్నాను. కెమెరా వర్క్ ఒకటి, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి, ఈ రెండు వెరీ వెరీ అంటే సౌండ్ అండ్ విజువల్. సో విజువల్ పరంగా ఏంటంటే లైట్ ప్రొసెసింగ్ అంతా చాలా బాగా తీసుకున్నాం. లైట్స్ ప్రాపర్గా యూజ్ చేయాలి, అంటే లైటింగ్ అనేది బాగుండాలి. ఎన్ని లైట్లు వాడేది మ్యాటర్ కాదు, లైటింగ్ అనుకున్నట్టుగా వచ్చిందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానికి డిఓపి సపోర్ట్ కావాలి. ఆల్సో మన యాంబియన్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది, ఎఫెక్టివ్గా ఉందా లేదా నైట్ మోడ్స్కి, ఇవన్నీ బాగా క్లియర్ తీసుకోవాలి. ఆల్సో డిఐ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, చాలామంది వాళ్ళ గురించి చెప్పరే మనకు తెలియదు, కానీ మనం వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. మా సినిమాకి ప్రసాద్ ల్యాబ్లో రామూర్తి గారని ఒక ఆయన ఉన్నారు, కలరిస్ట్ ఆయన. సో ఆయన చాలా బాగా చేశారు. అఫ్కోర్స్ మేమే మాకు ఎలా కావాలో అలాగే చేస్తారు, కాకపోతే కలరిస్ట్లకి కూడా మనం చాలా వాల్యూ ఇవ్వాలి. ఒక ఒక రా ఫుటేజ్ పట్టుకొచ్చి డిఏలో పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని మార్చి మనకు ఒక బ్యూటిఫుల్గా బయట తీసుకొస్తారు. కానీ బయట ఏమవుతుందంటే ఆడియన్స్కి ఇవన్నీ చాలామంది తెలియదు కదా. సో డిఓపి ఎవరు అనే క్వశ్చన్ ఒకటే వస్తుంది బయటికి. కానీ డిఓపితో పాటు ఈ కలర్ కరెక్షన్ ఎవరు చేస్తారో వాళ్ళు కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. సో కలరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ మీరు పెట్టుకోండి మైండ్లో. యా వీలైతే ఇలా ఎవరైతే కలర్స్ చేస్తారో డిఏలో కలరిస్ట్లు, మీరు వాళ్ళతో ఇప్పుడే ఇంటర్వ్యూ చేయండి. అలానే లైటింగ్ విషయంలో, అలానే లొకేషన్స్ విషయంలో ఎలాంటి టేక్ కేర్ తీసుకున్నారు? లొకేషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం, బికాజ్ లొకేషన్ అనేది క్రీపీగా ఉంటే మనకి ఒక 50% మనం వర్కౌట్ అయిపోయినట్టే. ఒక ఒక బూత్ బంగ్లా ఉంది, బూత్ బంగ్లాని మీరు అని చెప్పి సెట్ వేస్తే బూత్ బంగ్లాలా ఉండదు, అది రియల్ బూత్ బంగ్లాలాగా వెళ్తే మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో చూసేవాళ్ళు ఆబ్వియస్లీ లొకేషన్ అనేది చాలా ఫేవర్ చేస్తుందండి. లొకేషన్ చాలా బాగుంటే దాన్ని తగ్గట్టుగా లైటింగ్ చేసుకోవాలి. సో లైటింగ్, లొకేషను, డే నైట్ ఎఫెక్ట్ మూడు ప్రాపర్గా ఉంటే ఒక ఆర్టిస్ట్ వెళ్ళి అక్కడ నిలబడితే ఆ ఫ్రేమ్కి బ్యూటీ వస్తుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి లొకేషన్ విషయంలో నేను చాలా తిరిగాను, లొకేషన్స్ అన్నీ గాడ్స్ గ్రేస్ అన్నీ బాగా వచ్చాయి, లైటింగ్ కూడా ప్రాపర్గా ఉంది, మా డిఓపి కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో ఫైనల్గా ఫ్రేమింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది. బేసిక్గా ఇది హర్రర్ మూవీ, సో సౌండ్ ఎఫెక్ట్స్ పైన ఎలాంటి టేక్ కేర్ తీసుకున్నారు? యా సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఉత్తనే ఇలా కొట్టగానే ఒక భిషన్ సౌండ్ వేస్తుంటారు మాటమేటికి. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒక ఎక్స్టీరియర్ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మీరు ఒక్కలే నడుచుకుంటారు, ఓకే, కీచురాళ్ళు సౌండ్ వస్తుంది,
సో కీచురాళ్ళు ప్రాపర్గా ఉండాలి. ఎక్కడో కుక్క మురిగింది, అది ప్రాపర్గా ఉండాలి. పిల్లులు రెండు కొట్టుకుంటున్నాయి లెఫ్ట్లో, అది ప్రాపర్గా ఉండాలి. తర్వాత ఒక అంబియన్ సౌండ్ ఉంటుంది లోపల, అది ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండి దీనికి తగ్గట్టుగా రీరికార్డింగ్ చేస్తే డిటిఎస్ మిక్సింగ్ అప్పుడు 5.1లోని వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. కీచురాళ్ళు అనేవి ఎక్కడ రావాలి, లెఫ్ట్ రైట్లో ప్రాపర్గా రావాలి. కుక్క ఎక్కడ మురగాలి, వెనకాల ఎక్కడ మురిగింది, పిల్లులు ఎక్కడ కొట్టుకుంటున్నాయి, లెఫ్ట్లో కొట్టుకుంటున్నాయి, వీటన్నిటినీ మేనేజ్ చేసేవాళ్ళే 5.1 ఇంజనీయర్స్. సో వాళ్ళకి మనం ప్రాపర్గా అవుట్ ఇవ్వాలంటే కనుక మన ఇన్పుట్స్ అన్నీ ప్రాపర్గా తీసుకోవాలి. సో అలాంటి కేర్ అంతా కూడా ఈ సినిమా విషయంలో చాలా బాగా చేసాం.